ఈ క్రిస్మస్ రోజున మనం ఆ మెర్రీ క్రిస్మస్ అని ఆ హ్యాపీ క్రిస్మస్ అని టెక్స్ట్ తీసేసి అలాంటివి ఫొటోస్ పంపించడం అవన్నీ ఆపేసి ఒక్కరికి చెప్పండి జస్ట్ సువార్త, దేవుని మీ జీవితంలో ఏ కార్యం చేస్తారో అది చెప్పండి చాలు. అది చెప్తే మీరు ఇండైరెక్ట్గా దేవునికి మహిమ తీసుకొచ్చినట్టే. జస్ట్ ఒక్కరికి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ అంతా మీ దగ్గర ఉంది. ఈ మంత్లో ఒక్కరికైనా మీరు సువార్త చెప్పండి. మీ జీవితంలో దేవుని ఏ కార్యం చేశారు, ఎలా అయితే ఆ షెపర్డ్స్ దేవుని దర్శనం చూసిన వెంటనే వెళ్ళి ఆ న్యూస్ని స్ప్రెడ్ చేశారు, మీరు కూడా అలాంటివి న్యూస్ని స్ప్రెడ్ చేయండి. నా జీవితంలో దేవుని కార్యం చేశారు. నీకేమైనా బాధ ఉంటే నువ్వు కూడా దేవుని నమ్ముకో, నీ జీవితంలో కూడా కార్యం జరిగిద్ది. అలాంటివి పనిచేయండి, కానీ ఆ మెర్రీ క్రిస్మస్ టెక్స్ట్లు ఆ ఇమేజెస్లు ఇంకా పంపించొద్దు, స్టేటస్లు పెట్టద్దు. నిజమైన ఆనందం దేంట్లో ఉందండి? నిజమైన సంతోషం దేంట్లో ఉంది? ఎప్పుడైతే మనం దేవుని మన సువార్తని కరెక్ట్గా ప్రకటిస్తే, ఎప్పుడైతే మనం ఏక్యతగా మనం యూనిటీగా సమాధానంగా ఉంటేనే యేసు ప్రభువులో మనం నిజంగా ఆనందించినట్టు, ఆయన జన్మంలో మనం నిజంగా ఆనందించినట్టు. సో ఒకవేళ మీ లైఫ్లో, మీ ఇంట్లో, చర్చ్ విషయంలో, సంఘం విషయంలో మీకు యూనిటీ లేకపోతే ఇవాళ నుంచి ఈ మంత్ అంతా ఉంది మీ దగ్గర, ఎలా ఏకీత పడాలనేది ఆలోచించండి. దాని గురించి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా మీ జీవితంలో కూడా సమాధానం ఉంటుంది.